బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ థర్స్డే, ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:50 అవుతుంది. మేము వచ్చాము ఈవినింగ్ వాక్కి, మియా పార్క్ వచ్చామన్నమాట. ఇవాళ మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను అనేది వ్లాగ్లో మీరు చూడొచ్చు. ఇవాళ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి నేను మిల్క్ ఓట్స్ తిన్నాము. తర్వాత గోవర్ధన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం రిలాక్స్ అయిపోయానమాట. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇవాళ ఒక స్వీట్ రెసిపీ చేశానమాట. అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. రెసిపీ ఏంటి అనేది చూసేసేయండి. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ మిల్క్ ఓట్స్ తీసుకున్నాను. తర్వాత రాస్బెర్రీస్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇందులోకి షుగర్ అయితే ఏం యాడ్ చేసుకోను, ఆల్రెడీ ఇందులో హనీ ఉంటుంది. సో ఇంకా ఫ్రూట్స్ ఏమైనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను రాస్బెర్రీస్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అటుకుల లడ్డు చేస్తున్నాను. దానికోసం 2 కప్పుల అటుకులు తీసుకున్నాను. అటుకులు తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అటుకులు అందులోకి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా కాదు, మనకి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం బాగా స్మెల్ వస్తాయి కదా, అంతవరకు వేపుకోవాలి. ఎక్కువగా ఇది ఫ్రై అయినా కానీ అంత బాగోదండి. సో మనం ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అవి కొద్దిగా చల్లారిన తర్వాత, చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, మనకి ఇట్లా పట్టుకుంటే మరీ బరక బరకగా కాకుండా బాగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. చేసేసుకొని ఇక్కడ ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక 10 కొబ్బరి ముక్కలు తీసుకొని అవి కూడా వేపుకుంటున్నాను. వేపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఎలాచీ కూడా తీసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది పౌడర్ చేసేసుకొని బాగా ఇదో బౌల్లోకి, మనము ఆల్రెడీ అటుకులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అదే మిక్సీ జార్లో 1/2 కప్ బాదం తీసుకొని నేను పౌడర్ చేసుకుంటున్నాను. మీరు బాదామే తీసుకోవాలని కూడా లేదు, ఆ ప్లేస్లో మీరు పల్లీలు కూడా తీసుకోవచ్చు. ఇది ఎక్కువగా మనం పౌడర్ చేసుకోకూడదండి, కొంచెం బరక బరకగా చేసుకోవాలి. అలా చేసుకుంటే మధ్యలో లడ్డు తినేటప్పుడు అది తగులుతూ ఉంటుంది, కొంచెం బాగుంటుంది అన్నమాట తినడానికి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది బెల్లం వచ్చేసి పౌడర్ చేసుకోవాలి మనము. ఇది వచ్చేసి తాటి బెల్లం అన్నమాట, అందుకే మీకు కలర్ అలాగా కనిపిస్తుంది. నేను కప్పు కూడా తీసుకోలేదండి, 1/2 కప్ తీసుకున్నాను. ఎందుకంటే మేము స్వీట్ అంత ఎక్కువ తినము. సో నేను 1/2 కప్ తీసుకున్నాను అన్నమాట. మీరు క్వాంటిటీ కావాలి అంటే సేమ్ మెజర్మెంట్ తీసుకుంటే మీకు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్ ఘీ తీసుకున్నాను. ఘీని వచ్చేసి కొద్దిగా హీట్ చేసుకోవాలి. చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే ఘీతోనే ఇది లడ్డూలు అనేది చేసుకోవచ్చు. లేదు, మేము ఘీ అంత ఎక్కువ తినము అంటే మీరు మిల్క్ తీసుకొని లడ్డూలు కూడా చేసుకోవచ్చు. మిల్క్ తీసుకుంటే ఏంటి అంటే ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండవండి. ఘీతో చేసుకుంటే మనకి ఒక 10 డేస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ నేను మిల్క్ తీసుకుంటున్నాను. నేను ఘీ ఎక్కువ యాడ్ చేయట్లేదు. మిల్క్ కొద్దిగా హీట్ చేసుకొని మనము అందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము లడ్డూలు అనేది చేసుకోవాలి. ఇక్కడ పాలు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసేసుకోవాలి. కొద్దిగా చల్లారిపోయిన తర్వాత మనం లడ్డూ చేయడానికి ట్రై చేస్తే అది విరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ నేను లడ్డూలు చేసేసుకుంటున్నాను. లడ్డూలు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ లడ్డు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను స్వీట్ నార్మల్గా మేము చాలా తక్కువ తింటాము. సో నేను స్వీట్ కొంచెం తగ్గించానమాట. నేను చూపించాను కదా కప్పు, ఆ కప్పు మొత్తం అంతా మీరు వేసుకుంటే స్వీట్ అయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను గోవర్ధన్కి ఇష్టం అని చెప్పేసి చిక్కీ చేసి పెట్టానమాట. చిక్కీ చేయడం చాలా ఈజీ కదా. సో అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను గోబీ బిర్యానీ చేశాను. గోబీ బిర్యానీ నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగుండింది అనమాట బిర్యానీ. అది అయిపోయిన తర్వాత గోవర్ధన్ ఆఫీస్ నుంచి వచ్చేసాడు. వచ్చేసి ఇంకా లంచ్ చేసేసి 5:00 వరకు అలాగే ఇంట్లో ఉండిపోయాము. 5 తర్వాత రెడీ అయ్యేసి మియా పార్క్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు ఇవాళ క్లైమేట్ కూడా చాలా బాగుండింది. బయట 30 డిగ్రీస్ ఉన్నా కానీ అంత వేడిగా అనిపించలేదు, చల్లగా గాలి వస్తూ ఉండింది. సో ఎంచక్క వెళ్ళొచ్చు బయటకి, బాగా తిరగొచ్చు అని చెప్పేసి వెళ్ళాము. 7:00 వరకు చాలా బాగుండింది టెంపరేచర్. తర్వాత 7 తర్వాత వేడి స్టార్ట్ అయిపోయిందనమాట. ఏంటి ఇది,
ఈవినింగ్ వేడిగా ఉంటుంది కానీ నైట్కి వచ్చేసరికి వేడిగా అయిపోయిందని చెప్పేసి అనుకున్నాం మేము. ఇక్కడ మియా పార్క్లో ఏంటి అంటే నాకు డే టైంలో కంటే నైట్ టైం రావడానికి, నైట్ టైం ఇక్కడ ఉండడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. చాలా బాగుంటుందన్నమాట, నైట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఎలా ఉంటుందా అనేది. ఇప్పుడు మేము మియా పార్క్లో ఉన్నాము, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఇప్పుడు టైం వచ్చేసి 6:00 అవుతుంది. అలా చాలా రోజులు అయిపోయింది మియా పార్క్ వచ్చేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి వాటర్, ఈ వాటర్ సౌండ్ అయితే వింటుంటే ఎంత బాగా అనిపిస్తుందో. అంత వేడిగా కూడా లేదు. ఇప్పుడు క్లైమేట్ అయితే ఓకే అయిపోయింది. ఇప్పుడు టెంపరేచర్ కూడా 30 డిగ్రీస్ ఉంది కానీ అంత వేడిగా లేదనమాట. సో ఈ చాలా రోజులు అయిపోయింది ఇక్కడ ఈవినింగ్ వాక్ వచ్చి, పార్క్స్కి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్టు ఇవాళ వచ్చాము. ఇంకా హాలిడే ఉంది, ఇంకా టుమారో ఎలాగో వీక్ ఆఫే కదా. సో ఇక్కడికి వచ్చున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఆ కార్నిష్ బిల్డింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ పార్క్లో కూర్చొని అటు సైడ్ కార్నిష్ బిల్డింగ్స్ చూడడం అంటే, అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక మౌంటైన్ లాగా కనిపిస్తుంది కదా, కొంచెం మౌంటైన్ లాగా ఉంటుంది అనమాట అక్కడ ఈ గ్రీన్గా కనిపిస్తుంది కదా. ఆ ప్లేస్లో కూర్చొని ఆ కార్నిష్ అటు సైడ్ బిల్డింగ్స్ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి అక్కడ ఎలా ఉందా అనేది చూద్దాం. సరే రండి వెళ్దాం. ఎప్పుడు మేము మియా పార్క్ వచ్చినా కానీ అక్కడ మీ కేఫ్ కనిపిస్తుంది కదా, ఆ కేఫ్లో వచ్చేసి గోవర్ధన్ కాఫీ తీసుకుంటాడు. కాఫీ తీసుకొని అక్కడ చేర్స్లో కూర్చొని తనేమో కాఫీ తాగుతూ ఉంటే కొద్దిసేపు అలాగే కబుర్లు చెప్పుకొని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట మాకు. ఇది మొత్తం అంతా ఇంతకుముందు సీ ఉండేదంట, తర్వాత ఇలాగ డెవలప్ చేసి పెట్టారు. ఇది బెస్ట్ టూరిజం ప్లేస్ అని చెప్పొచ్చు ఖతార్లో. ఈ పార్క్ వచ్చేసి 24 అవర్స్ ఓపెన్లోనే ఉంటుంది. చాలామంది వీకెండ్ వచ్చింది అంటే ఈ పార్క్ వచ్చేసి నైట్ అంతా మొత్తం అంతా ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇక్కడే పార్క్లో పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. చాలా బాగుంటుంది ఈ పార్క్లో. మేము ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉన్నాము. మధ్యలో వెళ్తూ ఉంటే ఇంకా తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసింది, ఇంటికి ఇన్వైట్ చేశారనమాట. సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాము. ఇదేమో ఎంట్రన్స్, ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది మొత్తం అంతా చూడడానికి. ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పు, హాయ్ చెప్పు. నాకు వాళ్ళ ఇంట్లో బాగా నచ్చేది అంటే ఈ క్లాక్. వెళ్ళిన ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈ క్లాక్ చాలా బాగుంది అని చెప్పేసి. ఇక చూడండి, గోవర్ధన్ వాళ్ళేమో క్యారమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. అక్కడేమో పాప తనని డిస్టర్బ్ చేస్తూ ఉంది అని చెప్పేసి తనకేమో టీవీలో సాంగ్స్ పెట్టేస్తున్నారు. డిన్నర్ వచ్చి ఏం చేసామంటే పూరి, చికెన్, తర్వాత రైస్, దొండకాయ ఫ్రై. మేము మాట్లాడుకుంటూ తినేసరికి 10:30 అయిపోయింది. 10:30 తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి 10:45 అయింది. మాకు ఇంటికి పక్కనే అన్నమాట వాళ్ళ హౌస్ కూడా, జస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుకన్య తెలుగు వ్లాగ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.